వందే మాతరం. నాన్నగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఈరోజు ఫిబ్రవరి 4 స్వామి వివేకానందుల వారి సూక్తి. ఆటపాటల్లో, వేషభాషల్లో, సుఖదుఖాల్లో, అన్ని దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరులై జీవించండి. అలాంటి ఆదర్శంతో జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. ఆటపాటల్లో, వేషభాషల్లో, సుఖదుఖాల్లో, అన్ని దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరుడై జీవించండి. అలా ఉంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. ఒక్కొక్కటి చూద్దాం. ఆటలో నీతి అంటే, క్రికెట్లో ఏమైనా నీతి నేర్చుకునే అవకాశం ఉందా నాకు చెప్పు. ఒకసారి పోలిక చేద్దాం, తప్పేం లేదు. ప్రాచీనమైన మన ఆటలు ఉన్నాయి, కొత్తగా వస్తున్న ఆటలు. క్రికెట్లో నీతి ఏమైనా ఉందా, నేర్చుకునే నీతి? అంటే ఇప్పుడు జట్టుగా ఆడాలి, ఒక్కోసారి బాల్ ట్యాంపరింగ్లు చేయటాలు, ఇటువంటివి నిజంగా అంటే నిబంధన అవి చేయకుండా ఉండడం. కానీ అందులో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగాయనే ఆరోపణలు చాలా వచ్చాయి, నిజాలను కూడా తేలాయి. అయినా అసలు ఈ ఆధునికంగా ఆడిస్తున్న ఆటల్లో నీతి నేర్చుకునే తక్కువ. ఊరికి ఉత్తేజం పొందడమే ఉంది అంతే నా ఉద్దేశం. పొరపాటైతే నువ్వు చెప్పు, తేడా ఉంటే. ఉత్తేజం పొందుతున్నారు వాళ్ళు, ఎవరో ఆడుతున్నారు. అసలు వీళ్ళు ఆడడం లేదు, వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కదా, పదకొండు మంది ఆడుతుంటే 11,000 మంది చప్పట్లు కొడతారు. వాళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు అడగచ్చగా బయటకు వెళ్ళి చప్పట్లు కొట్టడం ఏంటి? ఈ చప్పట్లు కొట్ట మేము కబడ్డీ ఆడేవాళ్ళం చిన్నతనంలో. గూటీ బిళ్ళు కూడా ఆడేవాళ్ళు. చూసేవాళ్ళు ఎవరు లేరు, ఆడేవాళ్ళే ఉండేవారు. అక్కడ చూసేవాళ్ళు ఎవడన్నా అంటే మానేజర్ అండే, సూర్యుడు అస్తమించారు, బుద్ధి లేదేంటి, ఇలాగే అనేవారు. చూడడానికి ఎవడో వచ్చేవాడు కాదు, ఆడేవాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు ఆడేవాళ్ళ కంటే. చూసేవాళ్ళ కోసం ఆడుతుంటే ఆట కృత్రిమైపోయింది. నీతి ఉండదు, అందుకు ఉండదు. గమనించు నువ్వు. అంటే జట్టుగా అందరూ గెలవాలనుకోవటం పర్వాలేదు. ఒక జట్టుగా ఉండడంలో తన స్వార్థాన్ని త్యాగం చేయడం, తన పేరు కోసం కాకుండా జట్టు కోసం కృషి చేయడం ఉన్నాయి. ఆ మాత్రం పెద్ద అంటుడు. కానీ మన ఆటలు ఎంత గొప్పవో తెలుసా? ఆ జట్టుగా అందరూ కలిసి ఆడడంలోనే కబడ్డీలో ఎంత నీతి ఉంది? శరీర బలం అంతా ప్రత్యక్షంగా ఉపయోగించాలి, మోసగించే అవకాశం లేదు కబడ్డీలో. 10 మంది కలిసి ఒకరిని పట్టుకోవాలన్నా 10 మంది రావాల్సిందే. అందులో ఇద్దరు రాకపోతే దొరకడు వాడు. అది అలా అట్టుబట్టి వైకుంఠపాళి ఆట ఉంది, ఇండోర్ గేమ్, ఇంట్లో ఆడుకునే ఆట. 31వ గడు ఉంటుంది, అక్కడి నుంచి 51లోకి ఉంటుంది నిచ్చెన. అందులో ఏముంటుంది తెలుసా? నువ్వు 31లో గడిలో నువ్వు పావు పడింది అనుకో, 51లో గడిగా నిచ్చెనెక్కడానికి వైకుంఠపాళి ఎందుకు? వాటర్ ట్యాంక్ దగ్గర నిచ్చెన ఉంది ఎక్కువ. అపార్ట్మెంట్లో పైన వాటర్ ట్యాంక్ దగ్గర నిచ్చెన ఉంది కదా, వాచ్మెన్ ఎక్కుతాడు రోజు ఎక్కువ. భారతీయమైన ఆట అబ్బాయి, దాని గొప్పతనమే వేరే. అసలు అందులో తెలుగు ఆట, తెలుగు లేదు. ఇప్పుడు 31లో నిచ్చెనెక్కినప్పుడు ఒకటి చూడు ఏముందో, నిష్ఠ. 51లో తపోలోకం అని ఉంటుంది. ఈ నిష్ఠ అన్న చోట ఒక అబ్బాయి ఇలా ఏదో తపస్సు చేస్తాడు. తపోలోకంలో ఇద్దరు ఋషులు ఉంటారు. నువ్వు నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెళతామని అర్థం. నిచ్చెనెక్కుతామని కాదు అక్కడ, అది చిన్న విషయం. అది వీడికి పిల్ల నేను నిచ్చెనెక్కే అనడానికి, వీడు 30 ఏళ్ళు వచ్చినా కూడా నిచ్చెనెక్కే అంటుండే, ఆట అర్థం కాలేదు వీడికి. నిష్ఠగా ఉండి తపోలోకానికి చేరుకోమని అర్థం. ఇక్కడ అందులోనే చెడ్డ పని చేయకుండా ఏం చెప్తారో తెలుసా? 75వ గళ్ళు ఓ పాము ఉంటుంది, దాని తోక 10వ గళ్ళలోకి ఉంటుంది. 75వ గళ్ళు పాము తలకాయ దగ్గర కర్కోట కూడా అని ఉంటుంది. కింద 10వ గళ్ళలో పందిబొమ్మ ఉంటుంది. పాము కరిచింది కిందకు వచ్చే ఉంటాం కదా, పాము కరిస్తే కిందకు రావడం ఏంటారా? పాము కరిస్తే పైకి పోతాడు. పాము కరిచిన వాడు పైకి పోతాడరా, కిందకు రావడం ఏంటి? మరి కిందకు వచ్చాడు కదా, పాము కరిచింది, అయ్యో కిందకు వచ్చా, నయం సంతోషించి పైకి పోలేదు. దాని ఉద్దేశం అది కాదు, ఆ పేర్లు గమనించాలి. అందుకే ఒకటి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనే అదవాట ఆడకూడదు. ఇంగ్లీష్ వచ్చిన తర్వాత అది పెట్టారు. అక్కడ తెలుగు ఆట చూసుకోను, కర్కోటకుడు, పంది. జీవితంలో కర్కోటక పనులు చేస్తే, అత్యాచారాలు చేస్తే పంది అయి పుడతాం. ఆ మాట వాడికి 3 ఏళ్ల మనసులో నాటుకుంటే వాడు చేస్తాడరా? ఇది నీతి, ఇది కూడా విద్యా విధానం. మరి విద్య కా, అందుకే నేను చెప్తున్నా, భారతదేశంలో విద్య కానిది లేదు. అసలు భారతదేశంలో పూర్వము స్త్రీలకు, బలహీన వర్గములకు విద్యనే, నీవు అనుకున్న బోడి విద్య నేర్పలేదు. నువ్వు అనుకున్న బోర్డు విద్య, ఏబిసిడి విద్య నేర్పలేదు. కానీ బతికే విద్య చాలామందికి నేర్పారు ఇక్కడ. అది నీ ఇంగ్లీష్ దేశాల్లో ఎక్కడుందో చూపించు, మనం చూస్తాను నేను. ఈ కర్కోటకుడు, పంది ఇలా చూపించమనండి. నువ్వు డెవలప్ పోతావు ఇంకోటి తొక్కేసి నువ్వు డెవలప్ పోవడం గొప్ప విషయమా? తెలుగు ఆటకి ఇంగ్లీష్ ఆటకి అంత తేడా ఉంది. ఆట పాట చూసుకో. ధర్మరాజు జోదం అని ఓ పాట మా అమ్మగారు పాడేవారు, ఏమిటో తెలుసా? ఆడి తప్పిన మాట ఆడినట్టి మాట తప్పడే రాజు, ఆ ధర్మనందనుని నే విడువలేను. కట్టినట్టి బట్ట కట్టడే రాజు, ఆ ధర్మనందనుని నే విడువలేను. సభలోన పక్షము పలుకడే రాజు, ఆ ధర్మనందనుని నే విడువలేను. 4 ఏళ్ల వయసులో అమ్మగారు చుట్టూ తిరుగుతుంటే ఆవిడ అప్పుడు నాకు ఈ పాట నేర్పారు. అప్పటి నుంచి సభలో మనం పక్షపాతంతో మాట్లాడకూడదు, నిక్కచ్చిగా ఉన్న విషయాలు చెప్పాలి, అలాగే అబద్ధం ఆడకూడదు, సత్యానికి కట్టుబడి ఉండాలి అని అలవాటైంది ఈ జీవుడికి ఆ తల్లి కారణంగా.
ఆవిడ నాకు ఇది చదువురా నీకు సాయంత్రం పరీక్ష పెడతా అని చెప్పలేదు, ర్యాంక్ రాకపోతే అదంతా అనలేదు. ఊరికే పాట పాడింది నేను కూడా తిరిగా, నాకు పట్టేసింది మనస్సులో అది. ఎందుకు ఇంత కట్టుబడి ఉంటామంటే అందుకే కట్టుబడి ఉంటాం, ఆ తల్లికి పుట్టాం కట్టుబడకుండా ఎలా ఉంటాం. ఇది పాటలో ఇదే కదా వేషం అన్నారు, ఏమిటి వేషం ఎప్పుడు ఎలా ఉండాలి, ఎదుటివాడిని ప్రలోభపెట్టి ఆకర్షించే విధంగా ఉండకూడదు. ఎందుకు ఈ ఆకర్షణ, నీ వేషంలో ఆకర్షణ దేనికి, అసలు సభ్యత ఉండాలి ఆ వేషంలో, ఆకర్షణ దేనికి. అలాగే భాషలో అనేక రకాల ప్రయోగాల్లో మనం నీతిని నేర్పేటువంటి సామెతలు జాతీయాలు మనకున్నాయి, అవి నేర్చుకోవచ్చు. సుఖ దుఃఖాల్లో కూడా నీతి విడిచిపెట్టకపోవడం అంటే తెలుసా, ఒక ఉదాహరణ చెబుతాను కొత్తది తాజాది కూడా. సుఖంలో కూడా అర్జునుడు నీతిని విడిచిపెట్టలేదు, అరణ్యవాసంలో స్వర్గానికి వెళ్ళాడు, ఊర్వశి అతన్ని కామించి వచ్చింది రాత్రి వేళ. వెంటనే ఏమన్నా తెలుసా, మా నాన్నగారికి నువ్వు ప్రియురాలువని తెలిసింది, నాకు తల్లితో సమానం వెళ్ళిపోమన్నాడు. మరి చిత్రాంగది అడిగితే అనలేదు, సుభద్రని ఇనే కావాలని పెళ్లి చేసుకున్నాడు, ఊర్వశి విషయంలో అలా ఎందుకున్నాడు, తండ్రికి ఉండే సంబంధం కారణంగా. అది సుఖంలో నీతికి కట్టుబడి ఉండవు. దుఃఖంలో కట్టుబడి ఉండడం అంటే యక్ష ప్రశ్నలే, నలుగురు తమ్ముళ్ళ శవాల ఎదురుగా ఉంటే 123 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేప్పుడు తప్పిన ధర్మరాజు దుఃఖంలో కూడా నీతికి కట్టుబడి లేడు. ఇది అన్ని విషయాల్లోనూ హరిశ్చంద్రుడు నలుడు అన్నా నీతి విడిచిపెట్టిన ధీరులు అంటే వీళ్ళు. ఇది విద్య, ఇది నేర్పాలి ఆటల ద్వారా, పాటల ద్వారా, వేషం ద్వారా, భాష ద్వారా, సుఖం ద్వారా, దుఃఖం ద్వారా, ప్రతి దాని ద్వారా నీతిని నేర్పాలి అనుకుంటే దేశం ఎలా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అది కావలసింది. అద్భుతం. నీతి అనేది ఏదో కేవలం విద్యలో ఉండాలని, అది ఇంత చేస్తే ఆచరణలో కూడా లేకుండా పోతుంది ఆధునిక కాలంలో, కానీ ఆటపాటల దగ్గర నుంచి వేషభాషల దగ్గర నుంచి కూడా నీతి అనేది ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ పిల్లలకు అలవాటు చేయాలని, అప్పుడే నీతి తప్పకుండా పెద్దయ్యాక కూడా దాన్ని ప్రతి అడుగులో అలవాటు చేసుకుంటారని వివరిస్తూ, నీతిగా బ్రతకడం అంటే ఏదో 30 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి అతను సాధించేది కాదని, చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో బోధించాలని చెప్పి వివరంగా మనకు అందించారు. రేపు ఫిబ్రవరి 5వ తారీఖు మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.